ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ హనీమూన్ ఎక్స్ప్రెస్, వెరీ హ్యాపీ వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను, నా చేతుల మీదుగా చేశారు. హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమాలో కళ్యాణ్ మాల్ కంపోజ్ చేసిన అనురాగ్ గారి పాడిన పాట ప్రేమ లాంచ్. జస్ట్ వాచ్డ్ ది సాంగ్ నిజమా ఫ్రమ్ హనీమూన్ ఎక్స్ప్రెస్ డైరెక్టెడ్ బై బాలా. సిస్లా గారు, మా డిఓపి, కంగ్రాచులేషన్స్ ఆన్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అండ్ నౌ యూ కమ్ టు ఇండియా అండ్ మేకింగ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్, బికాజ్ మీరు ఎంత బిజీగా ఉన్నారో తెలుసు మాకు. ఓ పక్కన గూడొచ్చారు, 2 షూట్ జరుగుతుంది, మళ్ళీ డెకాయిట్ కూడా స్టార్ట్ అవుతుంది, టీజర్ లుక్స్ గ్రేట్, యూ లుక్ గ్రేట్ ఇన్ దట్. ఇంత బిజీ స్కెడ్యూల్లో హనీమూన్ ఎక్స్ప్రెస్కి లిరికల్ వీడియో లాంచ్ చేయడానికి మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. లెట్ అస్ డిస్కస్ హౌ వీ మెట్ ఫస్ట్. మీకేం గుర్తుందో చెప్పండి, ఎప్పుడు కలిసాం మనం? I remember actually being a teenager and coming to meet you in LA. So appadiki already green card fever and film teesaru and US lo ma NRI community lo it had become a koncham cult movie maatladke maatladukone dakka cinema anamata are ila chestunnaru cinemalu ippudu kotta wave lo ana feeling anamata. good you remember green card fever. So in the same way I remember your khanda. సారీ, ఈ టైటిల్ చెప్పకూడదు కదా. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులకి, ఇండస్ట్రీ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఎవరికి తెలియని టైటిల్స్, మీరు ఫస్ట్లో ఆరిజిన్స్ ఆఫ్ శేష్ అడవి దగ్గర నాకు తెలిసింది బర్క్లీ, అండ్ ఇప్పుడు డెకాయిట్ వరకు. సో ద హోల్ స్పాన్ కవర్ చేసింది నేను ఒక్కడేనేమో ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అనుకుంటున్నాను. సో ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ అబౌట్ దట్. సో బర్క్లీ డేస్ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, ఆ తర్వాత లాస్ ఏంజలస్, న్యాచురల్ ట్రాన్సిషన్ విల్ బి హాలీవుడ్లో ఒక దేవ్ పటేల్ లాగా, ఒక పెద్ద సూపర్ స్టార్ లాగా మిమ్మల్ని చూస్తానేమో అనుకున్నాను, కానీ అక్కడ సడన్గా డిసప్పియర్ అయిపోయారు. ఆ తర్వాత నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్కి డీన్గా వచ్చినప్పుడు సడన్గా లార్డ్స్లో కనిపించారు. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్, ప్లెజెంట్లీ సర్ప్రైజ్ టు సీ యూ సర్ఫేస్ ఇన్ టాలీవుడ్. సో శేష్, ఇది ఒక రామ్ కామ్. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ అనగానే జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ చూసేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టుంటాయి. బట్ మా రొమాంటిక్ కామెడీ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ సర్రియలిస్టిక్ రొమాంటిక్ కామెడీ విత్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ అబౌట్ సొసైటీ, మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇన్ని రకాల డిమెన్షన్స్ ఉన్న రొమాంటిక్ కామెడీ హనీమూన్ ఎక్స్ప్రెస్. డోంట్ మిస్టేక్ ఇట్ ఈస్ హనుమాన్ ఎక్స్ప్రెస్. చాలామంది హనుమాన్ హిట్ అయింది కదా అని హనుమాన్ ఎక్స్ప్రెస్ అంటున్నారు. ఇట్ ఈస్ హనీమూన్ ఎక్స్ప్రెస్. హనీమూన్ ఎక్స్ప్రెస్ని ఒక మ్యూజికల్ సినిమాగా ట్రీట్ చేస్తున్నాం మేము. కళ్యాణ్ మలిక్ గారు ట్యూన్స్ కట్టారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఫిల్మ్ని ఒక మ్యూజికల్ ట్రీట్గా తయారు చేశారు. ఇంకా స్ఫూర్తి జితేందర్ అనే అప్కమింగ్ యంగ్ స్టార్ ఒక స్పెషల్ సాంగ్ని కంపోజ్ చేసింది, హనీమూన్ ఎక్స్ప్రెస్ టైటిల్ సాంగ్ని. సినిమాకి సాంగ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సంగతిలో తెలిసింది. ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ హిస్ ఫ్యామిలీ, ఐఆమ్ లైక్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది ఒక శిష్యుడిగా. అందుకని కిట్టు విస్తా పొరగడ మా పాటలు రాశాడు. అతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చామన్నమాట, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఆ స్ఫూర్తితో ఆయన స్థాయిలో పాటలు రాయాలని. తను చాలా చక్కగా రాశాడు. ఈ 4 సాంగ్స్ని 4 సెలబ్రిటీస్తో రిలీజ్ చేద్దామని మా కోరిక అనమాట. ఫస్ట్ సాంగ్ మాకు రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ చేశారు, సెకండ్ సాంగ్ విజయేంద్ర ప్రసాద్ గారు రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ద పోస్టర్ నాగార్జున గారు రిలీజ్ చేశారు, ఇప్పుడు ఈ సాంగ్ హార్ట్ బ్రేక్ సాంగ్, స్వీట్గా క్యూట్గా మీరు రిలీజ్ చేయాలని నా కోరిక అన్నమాట. దట్స్ వై వి ఆర్ హియర్ టుడే. క్యూట్గా స్వీట్గా స్మైలీలా, సన్నగా నవ్వరా మెరుపులాగా. స్వీట్ స్వీట్, థ్యాంక్ యూ. సో ఇదన్నమాట, వెరీ ఎక్సైటెడ్ టు లాంచ్ క్యూట్గా స్వీట్గా సాంగ్ అండి. నాకు కళ్యాణి మల్లిక్ గారు బాగా ఇష్టం అండ్ కిట్టు మా ఫిల్మ్స్ చేసిన వాడే. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ద సాంగ్స్ కమ్ అవుట్ సో వెల్. ఇప్పుడే చూశాను. బాలాగారు అన్ ఓల్డ్ డియర్ ఫ్రెండ్, లైక్ అన్ ఓల్డ్ బ్రదర్. నేను యుఎస్లో ఇంకా ఐ థింక్ ఐ వాజ్ 17 ఇయర్స్ ఓల్డ్. నేను ఇంకా జస్ట్ ఏం చేద్దాం ఎలా చేద్దాం అని కలగంటున్నప్పుడు ఐ మెట్ హిమ్ అనమాట. అప్పటికే ఆయన గ్రీన్ కార్డ్ ఫీవర్ ఫిల్మ్ తీశారు యుఎస్లో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ బ్రాట్ హిజ్ ఎక్స్పర్టీస్ టు ఇండియాను. యూనో అన్నపూర్ణ స్టూడియోస్లో ఫ్యాకల్టీయే కాకుండా ఈజ్ యూనో షోయింగ్ ఒక క్లాసీ నరేషన్ అండ్ క్లాసీ మేకింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ హనీమూన్ ఎక్స్ప్రెస్. ప్లీజ్ ఎంజాయ్ క్యూట్గా స్వీట్గా. క్యూట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది.
శేషన్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అన్ని సినిమాలు వరుసగా అలా అంచెలంచెలుగా ఐ కుడ్ సీ హౌ హీ వాస్ డెవలపింగ్ అండ్ గ్రోయింగ్. ఇట్ వాస్ ఐ వాస్ సో ఫ్యాసినేటెడ్ బై దాట్. అండ్ అంత గ్రోత్ ఉన్నా కూడా మనిషి అప్పుడు నేను కలిసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఈరోజు. హనీమూన్ ఎక్స్ప్రెస్ రొమాంటిక్ కామెడీ, క్వర్కీ రొమాంటిక్ కామెడీ విత్ ఎ సరియల్ ట్విస్ట్. చైతన్యరావు అండ్ అతను 30 Beds 21 ప్లస్ కీడాకోల్ ఆఫ్ ఫేమ్. తర్వాత హెబ్బా పటేల్ గారు, తనికల భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, సురేఖ వాణి గారు అండ్ రవివర్మ, వీళ్ళందరూ దే ఫిల్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ దే హీన్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ ఫిల్మ్తో మీకు క్లీన్ ఎంటర్టైన్మెంట్, చక్కని పోయిటరీతో ఒక మెసేజ్తో బోత్ ఎంటర్టైన్మెంట్ మెసేజ్ కలిపి ఇస్తున్నామని మేము అనుకుంటున్నాము. గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యూనో ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి అ వెరీ కూల్ బ్రీజ్ ఇన్ ద సమ్మర్. చూసి చూడనట్టు బ్లాక్ చేసుకుంటే చాలదా.